మంచి మంచి నిత్యం కొడంగల్ ప్రజలకు అందుబాటులో ఉండి ఆపద వచ్చినా కష్టం వచ్చినా నేనున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు శ్రీ పట్నం నరేంద్ర రెడ్డి గారు. నరేంద్ర రెడ్డి లాంటి మంచి నాయకులు నలుగురు ఉంటే చాలయ్య. అన్నగారు బీఆర్ఎస్ పార్టీని వీడిన నరేంద్ర రెడ్డి గారు మాత్రం నా అన్న పోయినా సరే నా తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీలో కూడా
చెప్పిందా? చెప్పింది కోర్టు ఇచ్చింది 7 లక్షల 60 లక్షలు. అంటే ఉద్యోగాలు ఇస్తా మరి నిరుద్యోగ యువతను ఇక్కడ బీజేపీ మోసం చేసింది. అందుకే ఈ మధ్య బీజేపీ ఎంపీకి వాళ్ళు ఒక్కొక్క వస్తున్నారు. ఏం చేయాలి పార్టీ గవర్నమెంట్ అయితే మీకు పని చేసినాం, ఈ మంచి పని చేసినాం, ముంగేకి కాలగలిస్తే మీ పని చేస్తామని చెప్పాలి. ఈ బీజేపీ వాళ్ళు చెప్పుకోవడానికి పథకాలు లేక చిత్ర పడాలు వస్తున్నారు, క్యారెక్టర్లు వస్తున్నారు, బ్యాగులు వస్తున్నారు, చీరలు వస్తున్నారు. ఇదైనా బీజేపీ ఒక మెడికల్ కాలేజీ కూడా మన రాష్ట్రానికి అన్యాయం చేసింది. బీజేపీ 150 నర్సింగ్ కాలేజీ ఇస్తే తెలంగాణకు మొండి చేయగలిగింది. బీజేపీ
అదే